సో ఈ రోజు మన ప్రాక్టికల్ పేరు పత్రపోటలిస్ వేదం. దీని పేరు పత్రపోటలిస్ వేదం. పత్రపోటలిస్ వేదం పత్రములు అంటే ఆకులు, పోటలి అంటే మూట, దాంతో స్వేదకర్మ అంటే కాపడం పెట్టడం అన్నమాట. అంటే చెమట పట్టేలాగా వేడివేడిగా కాపడం పెడితే దాన్ని స్వేదకర్మ అంటారు. స్వేదకర్మలో రకరకాలు ఉన్నాయి. ఇందులో మనం ఇవాళ చేసేది పత్రపోటలిస్ వేదం. ఈ పత్రపోటలిస్ వేదం దేనికోసం చేస్తాము అంటే, ఎక్కడైతే బాగా నొప్పి ఉంటుందో, వాపులు ఉంటాయో, బాగా ముట్టుకుంటేనే చాలా ఇబ్బందిగా ఉండేట్టు, నడవలేకపోవడము, మోకాలు నొప్పి కావచ్చు, నడు నొప్పి కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, భుజం నొప్పి కావచ్చు, రకరకాల చోట్ల ఉన్నటువంటి నొప్పికి జనరల్గా ఏం చేస్తారు, పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. ఆ పెయిన్ కిల్లర్ ఎక్కువ వేసుకుంటే దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇబ్బందులు అవుతాయి. కాబట్టి పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా నొప్పిని ఇంకా ఎఫెక్టివ్గా తగ్గించడం కోసం అని చెప్పి ఈ పత్రపోటలిస్ వేదం అనేది మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, ఒకసారి మనం తయారు చేసుకుంటే ఆల్మోస్ట్ 15 రోజుల వరకు దీన్ని వాడుకోవచ్చు. రోజు ఈ ప్రిపరేషన్ అంతా ఏమి ఉండదు, ఒకసారి తయారు చేసుకోవాలి. అండ్ చాలా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎవరన్నా పెయిన్ ఉన్న వాళ్ళకి చేసి చూపిద్దాం, చూద్దాం. ఓకేనా? ఓకే. సో ఇందులో ఈ పత్రాలు ఆకులు ఏంటి, ఆకులు ఉన్నాయి, ఒకటి దత్తూర లేదా ఉమ్మెత్తాకు, ఉమ్మెత్తాకులు తీసుకోవాలి. ఉమ్మెత్తాకులకి చాలా మంచి పెయిన్ కిల్లింగ్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఉమ్మెత్తాకులను తీసుకుంటాం. ఉమ్మెత్తాకులతో పాటు జిల్లేడాకులు కూడా తీసుకుంటాం. జిల్లేడాకుల్లో కూడా ఈ పెయిన్ కిల్లింగ్ యాక్షన్ ఉన్నది కాబట్టి ఇది కూడా ఇన్స్టెంట్గా మనకి పెయిన్ రిలీఫ్కి పనిచేస్తుంది అన్నమాట. అలాగే మునగాకులు తీసుకుంటాం. మునగాకుల్లో కూడా ఈ పెయిన్ రిలీఫ్, ఇప్పుడు మనం తీసుకున్న ఆకులు అన్నీ కూడా పెయిన్ తగ్గించడానికి పనిచేసేవి అన్నమాట. వాతాహరంగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా. అలాగే వావిలాకులు, వావిలాకులు అందరికీ తెలిసినవే. ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత స్నానానికి ఇవి ఆకులు నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్ళతో స్నానం చేస్తారు, వాతం తగ్గుతుందని చెప్పి అదే ఆకులను మనం తీసుకున్నాము. ఇది ఈ ఆకులు ఇంటర్నల్గా లోపలికి కూడా తీసుకోవచ్చు. ఈ ఆకులు ఫ్రెష్ ఆకులు ఉంటే జ్యూస్ చేసి, లేదు కొంచెం ఎండిపోతే కషాయంలాగా చేసి తాగొచ్చు అన్నమాట. సో అలా తాగడం వలన మనకి చాలా రకాలైనటువంటి నొప్పులు తగ్గడానికి అవకాశం ఉన్నది. ఓకే. అలాగే ఆముదం ఆకు, ఆముదం గింజలు మనకు తెలుసు కదా, గంధర్వ హస్త అంటారు దీన్ని, గంధర్వుడి చెయ్యిలాగా ఉంటుందన్నమాట ఆకు. సో ఈ ఆముదం ఆకులు కూడా వాతాహరంగా పనిచేస్తాయి కాబట్టి ఈ ఆకులు కూడా దొరికితే మనం వేసుకోవచ్చు. అలాగే చింతాకు, ఈ చింతాకులు కూడా మనకి నొప్పి తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి కాబట్టి చింతాకులు కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు 5-6 రకాల ఆకులు చెప్పాము, ఇందులో అన్నీ దొరకకపోతే ఏవి దొరుకుతాయి, అవి అన్నీ దొరకాలని ఏం లేదు, 2-3 రకాలు దొరికినా కూడా వాటిని మనం వాడుకోవచ్చు. ఈ ఆకులు కాకుండా అడిషనల్గా మనకు కావాల్సిన ద్రవ్యాలు ఏంటంటే, కొబ్బరి కావాలి, అలాగే పసుపు కావాలి, కొబ్బరి కావాలి, పసుపు కావాలి. సైంధవ లవణం లేకపోతే మామూలు కళ్ళు ఉప్పు తీసుకోవచ్చు. ఓకే. అలాగే నిమ్మకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుంటాం అన్నమాట. నిమ్మకాయలు కావాలి, వెల్లుల్లి కావాలి, వెల్లుల్లి. అలాగే చింతపండు కావాలి. ఇవి మనకు కావాల్సిన ద్రవ్యాలు అన్నమాట. పసుపు, ఉప్పు, కొబ్బరి, నిమ్మకాయలు, వెల్లుల్లి, చింతపండు. ఓకే. కొబ్బరి ఇలా తురిమేసుకుని పెట్టుకోవచ్చు. వెల్లుల్లిని ఇలా పాయలు తీసేసి ఇలా మెత్తగా కొట్టున్నారు ఆల్రెడీ, ఇలా కొట్టేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. చింతపండులో పిక్కలు అవి తీసేసి మనం యూజ్ చేసుకోవచ్చు, పిక్కలు తీసేసి. నిమ్మకాయలు ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటాం, పెద్ద నిమ్మకాయ అయినా సరే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం. సో ఇది మనకు కావాల్సిన ద్రవ్యాలు. ఇది కాకుండా నువ్వుల నూనె. సో నువ్వుల నూనె, ఉత్తి నువ్వుల నూనెకే ఎన్నో పెయిన్ కిల్లింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వేరే ఆయిల్స్ కన్నా నువ్వుల నూనెని వాడితే ఇంకా బాగా నొప్పి తగ్గేదానికి అవకాశం ఎక్కువ ఉన్నది అన్నమాట. సో మనము ఈ ఆకులన్నింటినీ కూడా ఇక్కడ సన్నగా తరిగేసాము, ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా మనం తరిగేసాము.
మనం కూర వండుకోవడానికి ఎట్లా తరుగుతామో అట్లా తరిగేసాం. తిప్పతీగ ఆకులు కూడా వేయచ్చు. మన చుట్టుపక్కల దొరికే వాతహర ఆకులన్నీ కూడా వేయచ్చు. ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ కూడా బాగా నొప్పి తగ్గించేటువంటి ఆకులే ఇవన్నీ కూడా. పసుపు కూడా వేసేసాము. వెల్లుల్లి వేసేసాము. నిమ్మకాయలు కూడా ఫ్రై చేసుకుంటాము. కొబ్బరి కూడా ఒక ఫుల్ కాయ వేసేసుకోవచ్చు. తిప్పండి. దేనికైనా కూడా కొమ్ములు ఆడించిన పసుపే వాడాలి. బజార్లో అంత మంచి పసుపు దొరకడం లేదు. మనమే ఆడించుకుంటే అది బాగా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. ఇది సాయంత్రంలో అవును రాతి ఉప్పు. కళ్ళు పైన వాడుకోవచ్చు పర్వాలేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ తరిగి ఉంచినటువంటి ఆకులు అన్నింటిని కూడా వేసేస్తాం. వీటిల్లో ఇంకా ఎక్కువ పెయిన్ కిల్లింగ్ యాక్షన్ ఉంటుంది. ఎపాక్ కన్నా ఎక్కువ ఎపాక్ స్కిన్ డిసీజెస్లో బాగా పనిచేస్తుంది. కొద్దిసేపు ఫ్రై చేయగానే ఇన్ని ఆకులు కాస్త కొంచెం దగ్గరికి వస్తాయి. అప్పుడు మనం దించేసుకోవచ్చు. మరీ ఓవర్గా మాడిపోయేంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో ఈ పత్రపోటలకి సంబంధించిన ద్రవ్యం అయితే రెడీ అయిపోయింది. దీన్ని పోటలీ ఎట్లా కట్టుకోవాలో కూడా చూద్దాము. పోటలీ అంటే మూట అన్నమాట. సో ఇప్పుడు ఈ పోటలీ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు తయారైంది. రెండు భాగాలుగా రెండు పోటలీలు కట్టుకుందాం. సో ఈ కాటన్ క్లాత్ లో చక్కగా 4 అంచులు దగ్గరికి చేర్చి ఇట్లా చిగురు లోపలికి మడిచి ఈ మూడింటిని 4 దాంట్లో క్లోజ్ చేస్తాం అన్నమాట. క్లోజ్ చేసిన తర్వాత ఇలా కింద నుంచి మూట కట్టుకుంటూ వస్తాం. సో ఇట్లా చక్కగా మూట తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇది పెట్టుకోవడానికి సులువుగా ఉంటుంది అన్నమాట. అలా ఇంకొక మూట కూడా చేసుకుందాం. ఈ స్వేదము, ఈ పత్రపోట్ల స్వేదాన్ని ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే. సో ఒక పన్నం తీసుకుంటాము. పెనం మీద నువ్వుల నూనె వేసుకుంటాం. చాలా ఎక్కువ కాదు. ఇప్పుడు మనం ఇది చేసేటప్పుడు ఎట్లా చేయాలంటే ఇట్లా వేడి ఇట్లా చూడకూడదు. ఇట్లా చూడాలి. ఇలా మన మీద పెట్టుకుని అప్పుడు పెట్టాలి. ఇట్లా నొప్పులు ఉన్న వాళ్ళు అందరూ చక్కగా కూర్చోండి. వీళ్ళు వచ్చి టగడగా పెట్టేస్తారు.